హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్లను లబ్ధిదారులు సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నారు. మంత్రి ఎమ్మెల్యేలకు లబ్ధిదారులైన మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ స్థలాల్లో లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇచ్చారన్నారు. త్వరలోనే సొంత స్థలాలు ఉన్న వాళ్లకు కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంత్రి నేనే వేరే రాష్ట్రాలు దిగి వచ్చినప్పుడు నేను చూసి వచ్చాను. కేసీఆర్ గారు చెప్తే ఆ రాష్ట్రాల్లో లిట్లు చూసినాం అంటే పక్కనే బీజేపీ రాష్ట్రం ఉంది కర్ణాటకలో 500 పెన్షన్, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు చూసి వచ్చినాం 300 రూపాయల పెన్షన్, మోడీ గారు ప్రధానమంత్రి అయిన మోడీ గారు దాంట్లో చూసిన గుజరాత్ లో 500 పెన్షన్. మనం ఎంత ఇస్తాను? ఎంత? 2000. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు దిగి చేసుకోవాలి. మీ రాష్ట్రాలలో ఎంత ఇస్తున్నారు పెన్షన్? ఇవాళ 2 ఏళ్ళ బట్టి 3 ఏళ్ళ బట్టి కొత్త పెన్షన్ ఇయ్యలే కరోనా చేయబట్టి. వాస్తవం ఆ కరోనా చేయబట్టి వేరే రాష్ట్రాల్లో ఇచ్చే పెన్షన్ కూడా ఆపి చేసింది. మన అప్పు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చాం. ఈ కళ్యాణ లక్ష్మితో చెప్పిన స్కీమ్ ఎక్కడ లేదు, రైతు బంధు స్కీమ్ ఎక్కడ లేదు, మన రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఒక్కటే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే
బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంటే కళ్ళు కుట్టని కుట్టిన వాళ్ళు, మనం అంటే ఓర్వలేని వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీని నచ్చని వాళ్ళు, కేసీఆర్ గారు ఇంత మంచి పని చేస్తే ఏదో రకంగా బదనాం చేయాలనే వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడిన వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ ప్రభుత్వాలు అధికారం ఉన్న దగ్గర ఏం జరిగింది? మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన దగ్గర ఏం డెవలప్ చేశారు? మరి 2000 పెన్షన్ ఇస్తున్నారా, కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నారా, రైతు బంధు ఇస్తున్నారా, హాస్పిటల్లో మన అమ్మాయి డెలివరీ అయితే 12,000-13,000 రూపాయలు ఇస్తున్నారా? మరి కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, నాకు రాజకీయ గురువర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారికి, అలాగే మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సోదరి మరి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంట జ్యోతి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజు హన్మంత్ గారికి, స్థానిక సర్పంచ్ యాదగిరి గౌడ్ గారికి, అలాగే స్థానిక ఎంపీటీసీ ఎంపీపీ మార్క సుమలత రజనీ గారికి మాకు వెలు కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుల్లబారు 400 మీటర్లు ఉంటుంది, దానికి ఒక సైడ్ కూడా డ్రైనేజ్ లేదు సార్. తమకు దయదలిసి మాకు ఇంతకుముందు మీరు కటాక్షపూర్కు 70 లక్షలు ఇచ్చారు, అది అక్కడ కటాక్షపూర్ అంటే ఆడ అవుదూరులో అయిపోయింది. దయచేసి మా ఈ కటాక్షపూరానికి కూడా 50 లక్షల డ్రైనేజీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 50 లక్షలు సీసీ రోడ్ ఇవ్వాలని ఎంపీ మంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు 60 ఇళ్ళు ఇచ్చారు సార్, కానీ అసలే చాలా బీద వాళ్ళు, అసలే ఇల్లు లేని మీకు తెలుసు, అవి కొందరికి అనుకోకుండా కొందరికి అవి రావడం జరిగింది. బీదవారు పట్టుకొని స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఇచ్చే ఎవరింటి దగ్గర వారికి ఇచ్చే స్థలం లేక కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరింటి దగ్గర వారికి ఒక 30-40 అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి ఈ తెలంగాణ రాకపోతే ఏ పరిస్థితి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొలి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఏమి చేయని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇది అవుతుందా కాదా అని కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా అయి తీరాలే అనే ఆలోచనతోటి ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనమందరం కూడా, మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాడు పల్లెల్లో ఏనాడన్నా పగటిపూట కరెంటు ఉండేనా? మనం ఆ కరెంటు పరిస్థితి ఆలోచిస్తే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తే బావులకు కూడా ఉచిత